హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది శివరాత్రి రోజు నైట్ అన్నమాట. మేము గుడికి వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఏడు కోళ్ళకి వెళ్ళాము. అంటే ఇక్కడ ఈ లోనే ఏడు కోళ్ళు ఉంటాయి, అంటే ఏడు గుళ్ళు ఉంటాయి ఏడు దేవుళ్ళకి. సో ఈ కోళ్ళకి వెళ్ళాము. ఫస్ట్గా ఇలా ఎంట్రన్స్లోనే సూర్య భగవానుడు టెంపుల్ ఉంటుంది, ఆ తర్వాత విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది, అలాగే లక్ష్మీదేవి టెంపుల్, ఇంకా వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఇలా అన్ని దేవుళ్ళు కూడా ఏడు దేవుళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్ తీశాను. లోన శివాలయం కూడా ఉంది. సో శివుడి గుడి దగ్గర ఎక్కువ రష్గా ఉండాలి ఆ రోజు నైట్, శివరాత్రి కదా, అక్కడ ఎక్కువగా జనాలు ఉన్నారు. ఆ తర్వాత బయట దేవుడికి కళ్యాణం అది చేస్తున్నారు. సో బయట వేడుకలు అవి కూడా గుడికి ఎదురుగా పెట్టారు. ఇది లక్ష్మీ టెంపుల్ అన్నమాట. సో ఇది లక్ష్మీదేవి. అలా చుట్టూ కూడా దేవుళ్ళు ఇలా చిన్న చిన్న లోని గుళ్ళు ఉన్నాయన్నమాట టెంపుల్లోనే. ఇది వెంకటేశ్వర స్వామి. సో ఇలాగా అందుకే దీనికి ఏడు కోళ్ళు అంటారు ఈ టెంపుల్కి. సో ఇంకా ఉన్నాయి, బయటైతే వేడుకలు జరుగుతున్నాయి. ఇది శివాలయం అన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామి కోవిల్ పక్కనే సెంటర్లో శివాలయం, శివుడు కూడి ఉంది. ఆ తర్వాత బయట ఇది ధ్వజస్తంభం. బయట ఇలా లైటింగ్స్ అవి బాగా పెట్టారన్నమాట గుడికి. బయట ఆర్టిఫిషియల్గా ఒక శివలింగం చేస్తారు ప్రతిసారి కూడా. ఇగో ఇది ఆర్టిఫిషియల్ శివలింగం చేసి పెడతారనమాట. అందరికీ అభిషేకం చేయడానికి వీలుగా బయట ఒక శివలింగాన్ని ఇలా అరేంజ్ చేస్తారు వాళ్ళు. ప్రతి శివరాత్రికి కూడా ఇలానే ఎవ్రీ ఇయర్ ఇలా ఇక్కడ పెడతారు. అండ్ ఇక్కడ శివుడు పార్వతికి కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు శివ పార్వతుల కళ్యాణం ఇక్కడ చేస్తారు. సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే వీళ్ళు కళ్యాణం చేస్తారు ఫ్రెండ్స్. ఈ గుళ్ళోని శివ పార్వతులకి కళ్యాణం చేస్తారు. అండ్ ఇలాగే ఆర్టిఫిషియల్ చెప్పాను కదా, ఇలా శివలింగం కూడా పెడతారన్నమాట. సో అందరూ అభిషేకం చేస్తారు. అండ్ నేను కూడా అభిషేకం చేశాను. సో దానికి ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళి అభిషేకం చేసి వస్తారు ప్రతి ఒక్కరు భక్తులు. ఫ్రెండ్స్, ఇంక అక్కడి నుంచి మేము వేరే శివాలయంకి వెళ్తున్నాము. సో అదేంటంటే మెయిన్ శివాలయం అన్నమాట.
కొంచెం పెద్ద శివాలయం ఈ ఊరికి. అండ్ ఫ్రెండ్స్ నైట్ టైంలోని ఈ కోనేరులోని ఆ లైటింగ్ పడుతూ చాలా బాగుంది వ్యూ అన్నది, అందుకే ఈ క్లిప్పింగ్ అయితే తీసాను. చాలా బాగా కనిపిస్తుంది, దీన్ని ఐ కోనేరు అంటారు. సో నైట్ టైం కదా ఎవ్వరూ లేదు రోడ్ పైన. మేము ఇంటి నుంచి బయలుదేరాము 11 o'clock. సో మేము 12:30 కల్లా వచ్చేసాము ఇంటికి అన్నీ చూసుకొని టెంపుల్స్. అండ్ ఐ కోనేరు పక్కనే ఇలాగా ఒక పెద్ద శివుని స్టాచ్యూ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. ఇక్కడ గుడి ఉందన్నమాట, గుడికి ఈ పక్కన ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. దాన్ని బాగా అలంకరించారు, లైటింగ్స్ అవి పెట్టారు. సో నేను ఆగి ఈ క్లిప్పింగ్ అయితే తీశాను. సో చూసారు కదా అందరూ కూడా నైట్ టైము ఆ రోజు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు, గుళ్ళు చూస్తున్నారు. లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఈక్వల్గా ఆ రోజు నాకు రోడ్డు పైన అందరూ టెంపుల్స్ అవి దర్శించుకోవడానికి కనిపించారు ప్రతి ఒక్కరు కూడా. సో అక్కడే దీన్ని గుంచి అంటారు. ఈ చోట ఇంకొక శివాలయం ఉంది. సో ప్రతి ఒక్క చిన్న శివాలయంలో కూడా ఆ రోజు పూజలు, ప్రత్యేక పూజలన్నీ జరుపుకుంటున్నారు, విభూతి పూజ చేస్తున్నారు ఈ శివాలయంలోని. సో ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. సో ఈ ఆంజనేయ స్వామి గుడి పక్కనే చిన్న శివలింగం ఉంటి దానికి పూజ చేస్తున్నారు శివలింగానికి. ఈ పక్కన చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి లోన. అండ్ పైన పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఇలాగా, వీటికి లైటింగ్స్ అవి ఎప్పుడు కూడా ఇక్కడ లైటింగ్ అవి పెట్టే ఉంటుంది. నార్మల్ ఉత్తర రోజుల్లో కూడా ఇది ఇలానే డెకరేట్ చేసి ఉంటుంది. సో పక్కనే ఇంకొక చిన్న గుడి ఉంది, అది కూడా తీసాను, తీసుకుంటూ వెళ్ళిపోయాను ఆగలేదు. అండ్ అలాగా క్వార్టర్ రోడ్డు వరకు వచ్చాము. మళ్ళీ ఎలాగో ఆ దాటుకొని వెళ్తున్నాం కదా అని ఆ కాటన్ కూడా కొంచెం తీసాను క్లిప్పింగ్. ఫ్రెండ్స్ ఇది 3 lamps మార్కెట్ అంటారు. సో నైట్ టైము ఇది లైటింగ్స్తో చాలా బాగుంటుంది రోడ్కి సెంటర్లోని. దీన్ని నేను ఆగి తీసాను, దీని లైటింగ్ అది ఎప్పుడు వెళ్ళిపోతుండగా స్పీడ్గా తీసాను కదా అంత బాగా రాలేదు, ఈసారి ఆగి మీకు చూపిద్దామని. అండ్ అక్కడి నుంచి మేము వెళ్ళిన సెకండ్ శివాలయానికి ఇదే. ఈ శివుని గుడి చాలా అంటే చాలా రష్గా ఉంది, మెయిన్ గుడి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో చాలా రష్గా ఉంది, నాకైతే అసలు దేవుడు దర్శించుకోవడానికి కుదరలేదు లోన, అంత రష్ అయితే ఉంది. సో అక్కడికి నేను వెళ్ళేసరికి 12 అయింది ఈ టెంపుల్కి వెళ్ళేసరికి. లోన అందరూ జనాలు ఉన్నారని చెప్పి కొంతమంది భక్తులు అయితే ఇక్కడే ముందుకే కూర్చున్నారు, అక్కడ కొంచెం మెట్లు ఉంటాయి అక్కడే కూర్చుండి పోయారు. నేను అక్కడ దాకా వెళ్ళి ఈ గుడిని అలా చుట్టూ ఇలా అక్కడ నిలబడే తీసేసాను. అండ్ అప్పుడు కరెక్ట్గా ఆరతిస్తున్నారు అన్నమాట. సో అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా దేవుడు అయితే చూసారు కదా కనిపించట్లేదు, ఇంకా లోనకు వెళ్ళే అవకాశం కూడా లేదు అంత రష్గా ఉందని చెప్పి నేను అక్కడి నుంచి దండం పెట్టేసుకుని వెనక్కి వచ్చేసాను. ఇది గుడి బయట అన్నమాట, గుడి బయట ఇలా అలంకరించారు లైట్స్తోని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మా శివరాత్రి వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను, బాయ్.